ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో పాఠశాలల తరగతులను గదులను అనుసంధానం చేస్తుంది ఈ బృహత్తర విద్యా పథకం కోసం ఈ సంవత్సరం రెండు వేల కోట్ల నిధులు ఖర్చు చేయనున్నాం పాఠశాల విద్యకు పదకొండు వేల ఏడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం ఉన్నత విద్యారంగానికి ఒక వెయ్యి ఎనిమిది వందల మూడు కోట్ల రూపాయలను కేటాయిస్తూ ప్రతిపాదిస్తున్నాం విద్యుత్ రంగంలో తెలంగాణది ఒక విజయగాథ ఇరవై నాలుగు పాటు అన్ని రంగాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ ఇది ప్రత్యర్థులు సైతం అంగీకరించిన విజయం కాదనడానికి వీల్లేని వాస్తవం మన గౌరవ ముఖ్యమంత్రి గారి అకుంఠిత దీక్ష విద్యుత్ సిబ్బంది నిరంతర శ్రమ అధికారుల సమర్థవంతమైన పర్యవేక్షణే ఈ విజయానికి కారణం తెలంగాణలో నేడు రికార్డు స్థాయిలో కరెంటు డిమాండ్ పెరిగింది అదే స్థాయిలో సమర్థవంతంగా కరెంటు సరఫరా జరుగుతోంది కరెంటు కోతలు క్రాప్ హాలిడేలు పవర్ హాలిడేలు ఇక గతం వాటికి ఇక తెలంగాణలో చోటు లేదు వ్యవసాయ రంగంతో పాటు ఇతర రంగాలకు ఇరవై నాలుగు గంటల విద్యుత్తు నిరంతరాయంగా సరఫరా అవుతోంది రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం రెండు వేల పద్నాలుగు నాటికి ఒక వెయ్యి ఒక వంద పది యూనిట్లు ఉండగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికి రెండు వేల డెబ్భై ఒక్క యూనిట్లకు చేరుకున్నది విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉన్నది ఇది రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించే అభివృద్ధి సూచిక నాడు ఇరవై మూడు జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గరిష్ట డిమాండు పదమూడు వేల ఒక వంద అరవై రెండు మెగావాట్లు మాత్రమే ఉంటే నేడు ఒక్క తెలంగాణకే పదమూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మెగావాట్లుగా నమోదైంది తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా నిర్మించిన ఒక వెయ్యి ఎనభై మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్లాంట్ ఉత్పత్తికి సిద్ధమైంది యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి విద్యుత్ రంగానికి ఈ బడ్జెట్లో పదకొండు వేల నలభై ఆరు కోట్ల రూపాయలను ప్రతిపాదించడం జరుగుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తోంది సింగిల్ విండో పద్ధతిలో పరిశ్రమలకు అనుమతులు ఇస్తూ తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ చట్టం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది సులభతర వాణిజ్య విధానం ద్వారా పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడంలో మన రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉంది టిఎస్ ఐపాస్ విధానం ద్వారా గత ఆరు సంవత్సరాల్లో పదిహేను వేల రెండు వందల యాభై రెండు పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం జరిగింది రెండు పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తరలి రావడంతో పదిహేను పాయింట్ ఐదు ఒక్క లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి ఫార్మా రంగంలో జరిగే జాతీయ ఎగుమతులలో పద్నాలుగు శాతం మన రాష్ట్రం నుంచే ఉన్నాయి వ్యాక్సిన్ల ఉత్పత్తి చేసే ఫార్మా కంపెనీల్లో మూడో వంతు కంపెనీలు హైదరాబాద్లో నెలకొని ఉండడం గమనార్హం పరిశ్రమల రాయితీల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది పరిశ్రమల శాఖకు మూడు వేల డెబ్బై ఏడు కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం ఐటీ ఉత్పత్తులకు కేంద్రంగా తెలంగాణ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది ప్రపంచ స్థాయిలో ఐటీ దిగ్గజ సంస్థలు తమ డేటాబేస్ సెంటర్లను హైదరాబాద్లో నెలకొల్పుతున్నాయి ఐటీ ఎగుమతుల విలువ రెండు వేల పద్నాలుగు పదిహేనవ సంవత్సరంలో అరవై ఆరు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు కాగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి ఆ విలువ లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఏడు కోట్లకు చేరింది దీన్ని బట్టి ఐటీ రంగంలో వచ్చిన పురోగతిని అంచనా వేయొచ్చు ఐటీ రంగంలో ఎగుమతుల వృద్ధి రేటు దేశ సగటు ఎనిమిది పాయింట్ సున్నా తొమ్మిది శాతం మాత్రమే కాగా మన రాష్ట్ర వృద్ధి రేటు పదిహేడు పాయింట్ తొమ్మిది మూడు శాతంగా ఉంది ఎన్నో రకాల ఐటీ కంపెనీలకు హైదరాబాద్ హబ్గా మారింది తెలంగాణ ప్రభుత్వం అంకుర సంస్థలను ప్రోత్సాహం కోసం ఏర్పాటు చేసిన హబ్ దేశానికి ఓ రోల్ మోడల్గా మారింది మహిళా పారిశ్రామికవేత్తల కోసం హబ్ విజయవంతంగా పనిచేస్తోంది హైదరాబాద్ అర్బన్ ఏరియాల్లోని కొంపల్లి కొల్లాపూర్ శంషాబాద్ ఉప్పల్ పోచారం ఐటీ పార్కుల విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది రాష్ట్రంలోని రెండో శ్రేణి నగరాల్లో ఐటీ విస్తరణకు ఖమ్మం వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల్లో ఐటీ టవర్స్ ను నిర్మించింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇటీవలే సిద్దిపేటలో ఐటీ టవర్కు శంకుస్థాపన చేశారు వాహన కాలుష్యం తగ్గించడానికి రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది ఇంధన పొదుపు కోసం ఈ వెహికల్ పాలసీని ప్రభుత్వం రూపొందించింది ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పెట్టుబడికి రవాణా పన్నుపై సబ్సిడీని కల్పించింది ఐటీ రంగానికి ఈ బడ్జెట్లో మూడు వందల అరవై కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నది ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీ కీలకం అనేక కారణాల వల్ల ఆర్టీసీ నష్టాలను ఎదుర్కొంటుంది అయినా ప్రభుత్వం ఆర్టీసీని కాపాడుకుంటూ వస్తోంది తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండే రవాణా సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ఆర్టీసీని రక్షిస్తోంది పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం ఆర్టీసీకి మూలిగే నెక్కపై తాటిపండు పడ్డట్టయింది అయినా ప్రభుత్వం వెనక్కు తగ్గకుండా సామాన్యుడికి ప్రజా రవాణాను అందిస్తూ కార్మికులకు మెరుగైన జీతభత్యాలను ఇస్తూ ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేస్తోంది ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించింది ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు ప్రవేశపెట్టిన కార్గో పార్సిల్ సర్వీసులు విజయవంతమయ్యాయి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎంప్లాయీస్ బోర్డును ఏర్పాటు చేసి దాని ద్వారా సమస్యలను పరిష్కరిస్తోంది ఆర్టీసీకి ఈ బడ్జెట్లో పదిహేను వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది అంతేకాక ఇంకొక పదిహేను వందల కోట్లను బడ్జెటేతర నిధులిచ్చి ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం మూడు వేల కోట్ల నిధులను ఆర్టీసీకి సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ చర్యల ద్వారా ఆర్టీసీ సంస్థ బలోపేతమవుతుందని ప్రభుత్వం విశ్వాసంతో ఉంది భూభాగంలో ముప్పై మూడు శాతం పచ్చదనం ఉన్నప్పుడే వాతావరణ సమతుల్యత ఏర్పడుతుంది కానీ మానవ తప్పిదాల వల్ల నేడు అడవులు నశించి గ్లోబల్ వార్మింగ్ తో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి నగరాలు కాంక్రీట్ జంగల్ గా మారి స్వచ్ఛమైన గాలి కూడా కరువైపోతోంది చెట్ల శాతం తగ్గిపోయి తరచుగా వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న ఈ పరిస్థితిని మార్చి హరిత తెలంగాణ నిర్మించేందుకు ప్రభుత్వం తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తోంది భూమిపై పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటుతూ చేస్తోన్న అతిపెద్ద మానవ ప్రయత్నంగా హరితహారం కార్యక్రమం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అడవుల పునరుద్ధరణను పెద్ద ఎత్తున చేపట్టింది రెండు వేల పదిహేనవ సంవత్సరం నుంచి తొమ్మిది లక్షల అరవై ఐదు వేల ఎకరాల్లో అడవుల పునరుద్ధరణ జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా పది లక్షల యాభై వేల ఎకరాల అడవుల పునరుద్ధరణను లక్ష్యంగా పెట్టుకుంది హరితహారం ప్రజల భాగస్వామ్యం ఉద్యమ స్ఫూర్తితో సాగుతోంది నాలుగు విడతల్లో నిర్వహించిన హరితహార కార్యక్రమంలో రెండు వేల పదిహేను నుండి ఇప్పటి వరకు రెండు వందల పదకొండు కోట్ల మొక్కలను ప్రభుత్వం నాటింది నగరాల్లో పట్టణాల్లో అర్బన్ పార్కులను బాగా అభివృద్ధి చేస్తోంది పల్లె ప్రగతిలో గ్రామసీమల్లో చెట్లను నాటడం పెంచడం విరివిగా జరుపుతోంది మొక్కల సంరక్షణకు అధికారులను ప్రజాప్రతినిధులను బాధ్యులుగా చేసింది నేడు గ్రామాల్లో పట్టణాల్లో అడవుల్లో పెరిగిన పచ్చదనం కనువిందు చేస్తోంది